ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అంకహి కహానియా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో మొత్తం మూడు కథలు ఉన్నాయి ఆ కథలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మొదటి కథ విషయానికి వస్తే ఒక వ్యక్తి పల్లెటూరు నుంచి ముంబై పని కోసం వచ్చి ఒక బట్టల షాప్లో పనికి జాయిన్ అవుతాడు ఈ కథను ముంబైలో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు దాంతో బట్టల షాప్ లో పెట్టడానికి తెచ్చిన బొమ్మతో మాట్లాడడం మొదలు పెడతాడు అలా ఆ బొమ్మకు దగ్గర అవుతాడు ఆ తర్వాత ఏమైంది అనేది ఆ కథ ఇక ఈ స్టోరీలో మెయిన్లీడ్గా చేసిన అతను చాలా బాగా చేశాడు అలాగే స్టోరీ లైన్ కూడా బాగుంది ఫస్ట్లో కొంచెం కామెడీగా అనిపించిన క్లైమాక్స్లో ఇచ్చిన క్లారిటీతో బాగా అనిపించింది ఇక రెండో కథ విషయానికి వస్తే సినిమా థియేటర్లో పనిచేసే అబ్బాయి సినిమా చూడడానికి వచ్చే అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఈ కథలో ఆ క్యారెక్టర్ తాలూకు లైఫ్ స్టైల్ని చాలా బాగా చూపించినట్టు అనిపించింది వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా చాలా నేచురల్ గా చూపించినట్టు అనిపించింది కాకపోతే ఈ కథ చివరిలో సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదేమో అనిపించింది ఇక మూడో కథ విషయానికి వస్తే తన భర్త ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానంతో తన మొబైల్స్ అన్ని చెక్ చేసి అది నిజమే అని తెలుసుకుని ఆ అఫైర్ పెట్టుకున్న అమ్మాయి యొక్క భర్తని వెళ్ళి కలుస్తుంది ఆ తర్వాత ఏమైంది అనేది ఈ కథ ఇందులో నటించిన నటులు కూడా బాగానే చేశారు అలాగే కథ పరంగా కూడా బాగానే ఉంది ఈ కథలో వాళ్ళ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేశారు దానివల్ల ఇది కొంచెం స్లోగా సాగినట్టు అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ కూడా ఓకే అన్నట్టుగా ఉంది ఇక మొత్తంగా ఈ మూడు కథల గురించి చెప్పాలంటే మొదటి కథ బాగానే అనిపించినా మిగిలిన రెండు కథలు పర్వాలేదు అనిపించే విధంగా ఉంటాయి దానివల్ల ఈ సినిమా ఒకసారి ట్రై చేసేలా ఉంటుంది అది కూడా మీరు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్